రాజకీయ పార్టీలు అధికారం గురించే పనిచేస్తాయి ఇండివిజువల్గా పోటీ చేసిన కలిసి పోటీ చేసిన అధికారం తీసుకురావడానికే ఇటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో రాష్ట్రంలో మనం చూసాం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు శ్రేయస్సు గురించి ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు లేవు ఐదు కోట్ల మంది ప్రజలు అన్ని వర్గాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు అందులో ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వర్గాలు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు ఈ వర్గాల పైన ప్రత్యేకంగా గట్టి ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉక్కుపాదంతో దమనకాండ చేసినటువంటి విషయం కూడా మీరు మేము ప్రజలు సజీవ సాక్షులు అందుకే ఈ వైసీపీ బారి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధితులే ఈ బాధితులకు అండగా ఉండాలి రేపు భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రానికి ఒక భరోసా తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్లాలని ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేస్తున్నాను ఈ పొత్తు పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మొన్న ఇరవై నాలుగవ తారీఖున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు పార్టీలు కలిసి దాదాపుగా తొంభై తొమ్మిది స్థానాలకి అభ్యర్థుల జాబితాని విడుదల చేసి ఒక చరిత్ర సృష్టించిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఎప్పుడైతే అభ్యర్థుల్ని మేము డిక్లేర్ చేశామో వైసీపీ పార్టీకి ఫ్యాంట్లు అన్నీ కూడా తడిచిపోయాయి ఆ రోజు నుంచి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఈ రెండు పార్టీల మధ్యన తగాయిదాలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు చేసినా సరే రెండు పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎక్కడ విభేదాలు లేకుండా ముందుకెళ్ళిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను అయిన తర్వాత తాడేపల్లిగూడెంలో ఒక చరిత్ర సృష్టించాం జెండా సభని పెట్టి అతి తక్కువ సమయంలో రెండు రోజుల సమయంలోనే జెండా సభని జరిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను నిన్న లేదు మొన్న తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం ప్రతీదీ ఒక చరిత్ర ప్రతీదీ ఒక రికార్డే మొన్న జరిగినటువంటి బీసీలో ఇరు పార్టీ నేతలు చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ప్రతి ఒక్క బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గుర్తు పెట్టుకునే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి బీసీ డెక్లరేషన్ కూడా రిలీజ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను తరువాత రెండు పార్టీ అధినేతలు నిన్న కూర్చొని రెండు పార్టీలు కలిసి ఒక కీలకమైనటువంటి బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ బహిరంగ సభ ఈ నెల పదిహేడవ తారీఖున శిలకలూరుపేటలో నిర్వహించి అతి భారీ సభని చెయ్యాలని చెప్పి రెండు పార్టీలు కూడా నిర్ణయించాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు పదిహేడవ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఆ సభలో సూపర్ సిక్స్కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం ఆ సభకి టార్గెట్ పది లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈ శిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం రండి కదలిరండి చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చామో అది సుమారుగా రెండు వేల గ్రామాల్లో ఒక నెల రోజుల్లోనే రెండు వేల గ్రామాల్లో తెలుగుదేశం జనసేన కలిసి ఆ డిక్లరేషన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఆర్టీసీ ఎండీకి చిట్ట చివరగా హెచ్చరిక చేస్తున్నాను ఈరోజే లెటర్ పెడతాం రెండు పార్టీలు రేపు పదిహేడవ తారీఖు జరుగుతున్నటువంటి సభకి బస్సులు మీరు ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం ఈరోజు ఎవరైతే ఎండీగా ఉన్నారో ఎవరైతే మీరు ఆఫీసర్స్గా ఉన్నారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఉమ్మడిగా మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో ఏమాత్రం కూడా వ్యక్తిగతంగా ఎవరి స్వార్థాలు లేకుండా రాష్ట్ర ప్రజానికన్ కోసం మన భవిష్యత్తు కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కలిసి ప్రజలనే దృష్టి పెట్టుకుని ఈ పొత్తుని ఖరారు చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఉమ్మడి ప్రణాళిక అనేక సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళే కొత్త కొత్త ఆలోచనలతోటి సభలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భరోసా నింపడాని కోసం అంధకారంలో మన రాష్ట్రాన్ని నెట్టేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి చిల్కలూరుపేటలో పదిహేడో తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ అందరి బాధ్యత ఉంది అందరు దీంట్లో భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మనవంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జనసైనికుల్ని వీర మహిళల్ని పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం క్షేత్రస్థాయిలో అచ్చన్నాడు గారు చెప్పినట్టు వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా ఈ సభ విజయవంతం చేకూర్చే విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ అనే అంశం పైన గతంలో పైన ఫోకస్ చేసి మనం మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఈసారి అదే సూపర్ సిక్స్ అనే నినాదంతో కేవలం అభివృద్ధి పైన అభివృద్ధి ఆలోచనలతోటి మనం ఎటువంటి కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందే అందే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆ రోజున సభలో ప్రకటించబోతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది పార్టీ శ్రేణులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున నిలబడండి స్థానికంగా మనం చేయాల్సిన ఏర్పాట్లు మనం చేద్దాం అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా కలిసికట్టుగా కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించామో అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు కోరినట్టుగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి క్షేత్రస్థాయిలో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నిన్న రాత్రి జరిగిన సంఘటన రాజకీయాల్లో బహుశా ఒక సుధీర్గా ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వింత ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్తో ఒక నియంత పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన యంత్రాంగం కూడా ఆ వ్యవస్థకి చెడు చెడుపే తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు రాష్ట్ర ప్రజలకి బహుశా తెలియకపోచి ఈరోజు నేను పంచుకుంటున్నాను తాడేపల్లిగూడెంలో జరిగిన సభని కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలని విధ్వంసం సృష్టించడానికి పై స్థాయిలోనే కుట్రల పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజున కూడా తాడేపల్లిగూడెం సభని ఫెయిల్యూర్ అవ్వాలని విశ్వప్రయత్నం చేశారు ఆ రోజు కూడా దృఢంగా బలంగా నిలబడ్డాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టే ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది కేవలం కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరి పోలీసులు వాచ్మెన్ని వెపెన్తో బెదిరించి రూములోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి అసలు ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం ప్రధానమైన అంశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించేటట్టు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలించాలి కానీ పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు